రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు, ముగ్గులతో వాకిలి వెరిసే హరివిల్లు, కురిసే మంచు జల్లు తెరిచే పూల కళ్ళు, గొబ్బెమ్మల తలపైన పువ్వుల విల్లు. రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు, ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు. ముగ్గులు ఎంతుంది? బంగారు బొమ్మ, బంగారు బొమ్మ, కుందర బొమ్మ ఉన్నట్టున్నది. ముగ్గులు ఎత్తండి, ఎవరి ముగ్గులకు దించుద్దో తల్లి. ఇంకనా అవురా, అచ్చినవి అచ్చినట్టు అడుకొని పోవాలి కానీ ముగ్గు ఎత్తుంది, ఎవరిని ముగ్గులకు దింపుతుందో అని మాట్లాడుతున్నావు? నీ కండ్లకు నేను ఎట్లా కనబడుతున్నారా? ఓ గట్ల కాదు బాంజాని, గట్ల కాదు. నీకు మంచి మొగడు వస్తాడంటానా? నీకు నౌకరు అవుతుంది అంటానా? ఏదో పండుగ పూట మంచిగా నీ కొడుకులు పెట్టే తల పెళ్ళి అయితే మంచి గద్దెల కొడుకు పెట్టిపోతాను. అంతే పాంచన్, అంతే పాంచన్, వేరే ఏం కాదు పాంచన్. మరి గట్ల మాట్లాడక, పండుగ పూట ఏమో ఏమనుకుంటారా అందరూ? ఇది ఇంత మంచిగా తయారైంది, ఎవరి కోసం తయారైందో అని నన్ను అనుకోరా? గద్దె పాంచన్ గద్దె అపార్థం చేసుకోవద్దు తల్లి. బాబున్న కానీ తింటారు, మీ బాబు తాతలో ముందు పండుగ వచ్చిన పాంచను ముగ్గుల్లో తెచ్చి మంచి గంగెత్తు దిమాది పెట్టి మీకు దండాలు పెట్టి మాకు ఒక 500 పా ఇవ్వాలి. దానం గంగెత్తు దానం పెట్టాలి, మంచి కాలు కడిగి బొట్టు పెట్టి దివార్తి పెట్టిపోతాం. ఇంకెందుకు చూస్తారా పాంచన్? బంగారు తల్లి 500 లేపా, తేపా. ఏంది 500? ఎంత ఇవ్వాలన్నది కూడా మీరే చెప్తారా? ఏదో మా బుద్ధులు నన్ను తిట్ట పట్టుకొని పోవాలి కానీ మీ తాతలు ముత్తాతలు 500 ఏం ఆడ తక్కువ పోయి. మా తాతలు 500 ఇచ్చే మీరేమో బంగ్లాలు కట్టిరు, మేమేమో ఉగివే ఇండ్లలో ఉంటాను. ఓ బాంచన్, బంగ్లాలు ఎక్కడి బాంచన్, భవంతులు ఎక్కడి బాంచన్? పండుగ ప్రతి పండుగ సద్దుల ఖర్చుడే, దసరా ఖర్చుడే, ఈ పండుగ ఖర్చుడే, సచ్చిన్నాడు ఖర్చుడే, అన్నిటి ఖర్చుడే. మళ్ళీ మీదకి 500 ఏదో ఇచ్చినంత కొంటవాళ్ళ కానీ. ఓ కాదు పాంచన్, మేము పండుగ పెప్పాలకు మాకు ఇర్తే కనుక వచ్చినాం పాంచన్. పెద్ద కుటుంబం పెద్దోళ్ళు దండం పెట్టు పటేలు. పడేలు కొడుకు చల్లగా ఉండినా? ఎందుకంటే ఇచ్చిరా, ఇచ్చినప్పుడు తీసుకున్నారు, మీ తాత కాలు మాకు ఎక్కడా కొండేటోడు వచ్చేది ఇచ్చే ఇచ్చాడు ఇచ్చిన. అయ్యో పట్టేలా, గట్లెట్లెట్లే పట్టేలా, మేము ఎట్లా బతకాలే పట్టేలా? మీ పెద్ద పట్టేలే గట్ల అంటే ఎట్లా పట్టేలా? మేము 10 మొగళ్ళు, 10 ఆడోళ్ళు, ఒక దిక్కేనే. మా తాత ముందు మా ఇంట్లో ఒక దిక్కు పట్టారు పెద్ద పట్టిన ఊరు. పెద్ద పట్టేనంటే చిన్న చోట వెళ్తాం పట్టేలా మేము. మాకు 1000 అంతే పాంచాను, అంతే పాంచాను. పట్టేలు వచ్చిన దొరుకుతాను, పట్టేలు వచ్చిన ఆగు దొరుకుతాను, ఆగు దొరుకుతాను, ఆడిపిస్తాం దొరుకుతాను. అరే బస్ వల్ల దొరుకుతాను 50 అర్థ పావు సార్ ఎత్తదా? మేము 10 మొగోళ్ళం, 10 ఆడోళ్ళు, 20 పిల్లలు, ఒక్క పూట భోజనం చెప్పుతారు సార్, ఒక్క పూటతో భోజనం చెప్పుతారా అని పాంచాను. అదే కుదరా సారన్న, గౌరమ్మ పాట రా, గౌరమ్మ పాట. మాట్లాడుతాను కదా,
రాముడు నాకు ఏరుడ పాలు ఇస్తాడు అడుగుతాడరా తమ్ముని అడుగుతాం మంచి మత్తం పెడతాడు ఆట అంటే వాళ్ళు అది ఎందుకు లేవదు మీ నాటకాలు కానీ 500 ఇచ్చాడు చాలు లేదు ఎందుకు లేవరా నాటకాలు ఆడతాను కానీ బాపు ఏంది 1000 రూపాయలు నెరికే దానికి 500 నెరికేనా ఎన్ని పైసలు తను పట్టుకుని వాళ్ళకి మీరు పెట్టిన గంగూరు రామలవారు 1000 రూపాయలు 2000 రూపాయలు అన్ని ఆటలు ఉన్నాయి కాబట్టి అన్ని అన్ని ఎరికే దానికి మా రామలవారికి అన్ని ఎరికే 10000 ఆట ఉన్నది దానికి ఏదంటే 5000 అన్న దొరికే 3000 అన్న దొరికే 2000 దొరికే అన్ని దొరికే దాని రామలవారికి అత్తారం పెడతాది గంగేతో వాళ్ళు ఏంటి కదా ఏం మా గంగేతో మా దగ్గర మీ అంగకితే మంచిగా మీ అల్లు లెక్క మీ బిడ్డ లెక్క మంచిగా వెళ్ళి తల్లి మంచిగా అలిగి అలిగి అత్తారం పెడతాను నీకు మాంచండి అరే ఎవరు సార్ అన్న చలో 1000 రూపాయలు ఆట ఆడిరా ఇది 1000 రూపాయలు ఆట పడలు బాగున్నాయని యుద్ధం బాగున్నాయని ఎడ్డు బాగున్నాయని ముగ్గుల పోతా ఉంటే సంక్రాంతి ముగ్గునాడు సంబరంగా ఆడతాడు మనకి ఇస్తాడు చల్లగుండి చల్లగుండి మన 1000 రూపాయలు పళ్ళు ఇస్తాడు కోట మన పైన గంగేద్దు అలిగిపోయిందా పడలు ఇంటే వాళ్ళ మనవల్ లెక్క వాళ్ళ మన లెక్క అతి కావాలని పెట్టి పని అంత అంటావా పడలు ఇస్తాడంటే మనకి ఇస్తాడు 2000 రూపాయలు ఇస్తారా పడలు పడలు మన అడిగితే భద్రాలు కూడా పడలు వచ్చి 1000 రూపాయలు తగిన ఇచ్చాక భద్రాడితే పడలు కొడుకులు బిడ్డలు సల్లగుండి సల్లగుండి ముట్టింది పట్టింది బంగారం తల్లి బాధ తల్లి ఆడబిడ్డది సల్లగుండి ఒక ముగ్గు లేదు ముచ్చట్లేదు ఎవరు ఇంట్లో
మనగపూట ఎంత వచ్చినాను? ఎంత వచ్చింది మనగపూట? బస్సు వల్ల వచ్చాడు. బస్సు వల్ల వచ్చినారు. నేనే ఇంట్లో పని మీద ఉన్నా. వచ్చి డోర్ డోర్ కొట్టుకుంటే వరుతారు. ఇక్కడికి వచ్చి మంచిగా ఉన్నారు. ఏగిలేస్తే నా ముగ్గుల కోసం నీకెందుకురా? నాకు ఎప్పుడో తీరినప్పుడే వేసుకుంటా. ముగ్గులు ఏదేమి లేదు అంటారు మీరు. ఇట్లా ఏంటి మరి? ఏది పాటు ఎలా గట్ట తిడతారు? ఇంటి ముందర ముగ్గులు ఏదేమి లేదు కానీ మా మాంసం కూర అంటారు. మంచిగానే వాసన వస్తుంది. ఓ అలుగు లేదు ముగ్గు లేదు కానీ మాంసం కూర మంచిగానే అని తినేటట్టుండవు. ఓ మాదాలి మంచిగానే ఉండదురా సార్ అన్న. కూర ఆసన వస్తాను అది. ఆసన మంచిగానే పట్టినావు కానీ మా ఆయన తెచ్చిచ్చిపోయాడు ఇప్పుడే మాంసం కూరే. అయితే అనే కానీ ఇక్కడ నీ అయ్యమ్మ సంపాదించి పెట్టిన రూపాలు బియ్యం ఉన్నాయని నచ్చిన అర్రా బర్రు ఉన్నట్టున్నారు. ఏదైనా కట్టం చేసుకొని బతుకుతేంది? అడకతిన నేర్చిన అది మంచిగానే ఉన్నారు. చూస్తే ఏం పుట్టింది మీకు? 500 రూపాయలు అంటే పండుగ వెళ్తుంది మాకు. ఎరికేనా అట్కే 500 రూపాయలు ఎంత కట్ట పడితే వస్తానే అనుకుంటాను. సాటర్డే బియ్యం అట. సాటర్డే బియ్యం అని మంచిగానే చెప్తాను కానీ అట్టేనాతే సాటర్డే బియ్యం. అబ్బో ఊళ్ళని తిరిగి మాటలు బాగానే నేర్చిర్రు. అందరూ అసలు దానికి కాదు సుమా. నేను అయిపోయానా ఇక్కడ? నీ బొందరా నీ బొంద. ఓ ఏంది పడేలావా? బర్రెలు పలిచిల్ల పడితే నువ్వు వేసే సాటర్డే బియ్యానికి 500 రూపాయలు పట్టా కూర కాదు కోపచారు పట్టా అన్నంలో పెడితే మనకి పోతాం. పట్టా మంచిగా పట్టా సంబరంగి పోతుంది. ఏంట్రా ఏంట్రా సార్ అన్న? బర్రెలు పెట్టా బర్రెలు పట్టా మంచిగా అన్న పెడుతుంది. పట్టా కడిపిడ కూర మంచిది వరకు అట్లా మాట్లాడరా. ఏంద్రా తునకల కూర వేయాలే. తునకల కూర అట్టిగానే వస్తుందా? 700 రూపాయల కిలట. ఏమో అట్టిగా వచ్చినట్టు తునకల కూర ఏమైనా పడుతుంది? అంటక తింటే తెలుసు. అడక తినుడేనా? ఎట్లా తెలుస్తుందిరా మీకు? మీ పులు పండలు అయిపోను. మీకోసం అడుతానా అన్న కూర? అల్ల ఎన్నెత్త కూర అవుతుందిరా? ఉప్పుతో 9 పప్పుతో 10 వేయాలి. అట్టిగా అవుతా కూర? మీ మోకాలు బోర్రవాడా. ఓ పడేలవా గంత బాగా తిట్టబడింది. ముసలి కాకలేదు తంత బగారు పూను కట్టినట్టు సోర్వాన పోయిరాదవా. అయ్యో నీ బువ్వ ఉంచుతావా? పటేల్కి ఏమన్నా ఇత్తుకు లేకుండా నువ్వే దాచుతావా? ముక్కలు ఒకటి సోరు ఒకటి అరా. ఇది లేదు అదే నుంచి వచ్చిందిరా. ధోనికి అంటారు అరక తినే బాడుకోవాలకే గంతమోరారా? మీ మోరమోరులేవోను, మీ బల్బు బండలవోను, మీ కావురాలు కట్టెల పాలుగాను. లేతేనే నన్ను మాట్లాడడానికి వచ్చినారా? మీ వీధ మన్ను, మీ వీధ దుమ్ము, మీ నాకలు నక్కలు కొంచెం గంత మాట అంటారా? మీ దీనాలు గాను పండుగ పూట ఈ ఊళ్ళే. ఈ ఊళ్ళో నన్ను ఎవ్వలు ఏలెత్తి చూపెట్టలేదు. వాడు కావాలా నన్ను మాట అనటోళ్ళు అయినా అర్రా మీరు? ఈ వాడవిద ఈ వాడవిద ఏనా సవితన్న నా జోలికి వచ్చిందా? ఇంకా మంది సంవత్సరం ఇన్నారా? ఏం తెవలన్న ఎవరన్నా అనుకో జిక్కిరి. ఇంకెవరు తిననట్టున్నది? వాడు కావాలా ఈ నుంచి నడుతున్నా సరే, లేకపోతే గంటే గంట మరే సంపుతాం. అల్లా ఏమనుకుంటారు అందరూ అసొంటిది అని అనుకుంటానా అర్రా? తిరితే తిరిచి కానీ ఈ మా బస్ వాళ్ళ మొక్కలు చూశాను ఒక ముక్కడి ఊరు పుత్తది సార్ పోయావా? పెడుతుంది పెట్టవా? అయ్యో తల్లి మా తల్లి ఎద్దు మొక్క చూసి పెట్టి పెట్టావా? ఇద్దరు మొక్కలు మా మొక్కలు మమ్మల్ని చూసి పెట్టకుండా ఎద్దు మొక్కలు కానీ పెట్టు పెట్టి పెట్టావు కూర ఓరి సార్ అన్న పోదాం పారా ముసలి అయ్యో రావాలి ముసలి లేరా. అయ్యో ఏమో ఊరంతా తిరిగి నా ఇంటి మొక్కటి వచ్చి పెట్టమేమరా? ఏమైనా చూస్తే ఏమనుకుంటారు? ఊరంతా పెట్టేటోళ్ళు ఆయనరు, నేనేమో పెట్టానండి. ఆయన మీరు అసలే చిన్నోళ్ళు కాదు బిడ్డో. ఊరు ఎండబోతారు నేను పెట్టానన్నా పెడతా. మిమ్మల్ని చూసి కాకుండా ఇంకా గంగెద్దని చూసి అన్న పెడతా. పాటండి పాటండి పొద్దు పోతా అండి. అబ్బో బాగానే పెట్టింది తల్లి. అడ్డుడైతే 6 తింటాం 9 అవుతుంది. అవా పోయేస్తాం మంచిదే. దీవనార్తి పెట్టు ఆర్తి వారి దీవన వారి దీవన ఆర్తి వారి దీవన పడ్డ దయా దయగల పడ్లేవా? సర్పంచ్ గారు చూడలే సర్పంచ్ గారు ₹2,016 ఇడువాడు
ఇచ్చిండు. పొద్దు పొద్దున్న వచ్చేలేమని పని చేసుకొని బతేంద్రా మీరు? పట్టలవా, మా ఇరితే ఇదావా, మా తాతల ముత్తాతల నుంచి గంగెద్దరు పెట్టుకొని తిరుగుడే మా ఇరితేవా. అందుకే వచ్చిన వాడికి బసవాన్ని వచ్చింది నీ ఇంటి ముందడికి. నీకు ఎంత జయం కలగాలి, శుభం కలగాలి. ఆడబిడ్డ దీవెనా, జయం కలగాలి, ముట్టింది ముచ్చమై పట్టింది బంగారమై, పగవాడు బాంధవుడై జయం కలగాలి. జయం శుభం శుభం శుభం. మర్యా, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మర్విన్ వీడియోస్. ప్రేక్షక దేవుళ్ళందరికీ మా మర్విన్ వీడియోస్ టీమ్ తరపున సంక్రాంతి శుభాకాంక్షలు. ఎట్లుంది వీడియో? బాగుంది కదా. మేము ఈ చిత్రం తీయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, రాను రాను ఇట్లాంటి గంగిరెద్దులను తీసుకొచ్చి ఇంటి ముందు ఆటాడిచ్చి విన్యాసాలు చేపించే కళలు చాలా అంతరించిపోతున్నాయి. ఇట్లాంటివి మళ్ళీ ఒకసారి మీ ముందుకు తీసుకొచ్చి ఇట్లుండే మన కళ, మన సాంప్రదాయం అనేది చూపెట్టడానికి ఈ చిత్రం తీయాల్సి వచ్చిందండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, పాపం ఇది పొద్దుట నుంచి షూట్ అయిపోయే వరకు చాలా సపోర్ట్ చేసింది. దీన్ని మాకు ఇంత సపోర్ట్ఫుల్గా ఉంచినందుకు అన్న, అన్నని పేరేం పేరు, గంట జన్నయ్య అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. వీళ్ళందరి సపోర్ట్ వల్ల ఇవాళ మేము ఈ చిత్రం ఇంత బాగా తీయడం జరిగింది. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికైతే మా వీడియో ఎట్లా అనిపించిందో చూసి కామెంట్ మాత్రం ఖచ్చితంగా పెట్టండి. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. బాయ్.